రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినట్లయితే మీ సోదర సమానుడు ఆయన ఆయన కూడా కుటుంబ సభ్యులు ఎవరై అంటే మిమ్మల్ని కలుపుకునే మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి చెప్తుంటారు ఏంటి అంత అనుబంధం ఎలా ఏర్పడింది ఇక అంటే అందులో అందరం పనిచేసినప్పుడు ఒక యాక్చువల్గా టీడీపీలో ఆ కుటుంబ రిలేషన్షిప్ అందరితో బాగుంటుంది అందరం ఒక రెగ్యులర్గా కలుసుకోవడం మాట్లాడుకోవడం సరే అంత బాగుంటుంది నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా అట్లనే ఉన్నాం మా జిల్లాలో అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ధైర్యతోటి కూడా మేము ఆయన కూడా ఆయన మాకు రక మంచి సోదరుడు కానీ ఆ రోజులలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మేము వారి ద్వారానే అక్కడ లోకల్ జిల్లా అధ్యక్షుడుగా దర ఉండేది వారి ద్వారానే మేము పార్టీలో ఎంటర్ అయినాం తర్వాత పార్టీలో డివియేషన్ టీడీపీలో వచ్చిన కొద్దీ ఇంకా రాజకీయాలకు అనుగుణంగా వ్యవస్థ మారుతూ ఉంటుంది ఇంపార్టెంట్ మనం ఒక రాజకీయంలో ఉన్నాం కాబట్టి సరే ఇంకా ఇటు వచ్చినప్పుడు వారు ఆ రకంగా చెప్పుకోవడం జరిగింది అదే గౌరవాన్ని అదే దాన్ని అయితే కలిగి ఉన్న ఇప్పటి వరకు ఒకసారి మీ రాజకీయ జీవితాన్ని ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే మా మీ కుటుంబ నేపథ్యం ఏమిటి ఎలా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ అభిరుచులు ఏంటి అనేది ఒకసారి మా ప్రేక్షకులు తెలియజేయాలి ప్రేక్షకులు జనరల్గా అయితే అన్న ఉండే చనిపోయాడు మా తను కూడా చనిపోయాడు మా ఇంట్లో ఇద్దరు చనిపోయారు ఉద్యమాలలో బాబు ఒక్కడు ఇంకా ఆయన కూడా మ్యారేజ్ అయిపోయింది మా అన్న పిల్లలు ముగ్గురు అమ్మాయి ఇంకా పెళ్ళి కాళ్ళ మా అమ్మాయిన గొడవలు నాతో పాటు ఉంటుంది ఇద్దరు పిల్లలు మగవాళ్ళకు కూడా పెళ్ళి అంతా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగానే ఉంటాము వదినే ఉంది చిన్నగా ఇక్కడ హాస్టల్లో పని చేసుకొని తన ఏదో చేసుకుంటుంది మా అమ్మ నాన్న ఇంటికాడ జగ్గినపేటలో ఉంటారు ఇప్పటి వరకైతే మేము ఎవరం వాళ్ళకు పని చేసే అవకాశం రాలేదు ఎందుకంటే వాళ్ళు చాలా ఏజ్ ఉన్నప్పటికి కూడా యాక్టివ్గా మా నాన్న మా బాప్ ఉంటాం ఆయన అయితే ఇప్పటికీ గుట్టలకు పోతాడు చెట్లకు పోతాడు వ్యవసాయం చేసుకుంటాడు ఉంటుంది ఇంకా ఎప్పుడు నేను ముందు ములుగులో ఉన్నప్పటికి కూడా రెండు మూడు నెలలకు కూడా కలుసుకునే అవకాశం కూడా దొరుకుతలేదు రోజు ములుగులో ఉన్నప్పుడు కూడా బిజీ బిజీ అయిపోయింది ఎప్పుడన్నా కలవాలంటే ఇంటికి పోయినా కూడా అందరు జనాలు వస్తారు ఇంకా ఇంటికి ములుగు దగ్గరే ఇంకేదైనా పోవాలంటే అడవిలో పోవాలనే దానితోటి అడవికి ఏదన్నా చేనికెళ్ళిపోయి అక్కడ ఏదన్నా ఇంత వంట చేసుకొని అక్కడే వాళ్ళతో కలిసి ఉండడం ఇంకా ఈ టైప్ అయిపోయింది ఈ మధ్య ఎందుకంటే ఇంటికి పోయినా పాపం జనాలు వస్తూ ఉంటారు వాళ్ళని కాదనలేము వీళ్ళతోటి ఉండలేము అసెంబ్లీకి వచ్చేకంటే రెండు నెలల దాదాపు నెల రెండు నెలలు అయింది ములుగులో ఉన్నా కానీ కలవలేకపోయినా ఇటు వచ్చే కంటే ముందు రోజు రోజు నైట్ తొమ్మిది గంటలకు ఇంటికి పోయి వాళ్ళతోటి భోజనం చేసి మళ్ళీ తెల్లారి ఇటు పరిగెత్తుకు వచ్చిన అమ్మ నా వాళ్ళతోటి కూడా సో ఇక అంతా జీవితం జీవితంలాగా అయిపోయింది ఇంకా పర్సనల్ కొడుకు కొడలు మనవరాలు కూడా అందరూ వాళ్ళు వేరే ఉంటారు నేను క్యాంప్ ఆఫీస్ ములుగులో ఉంటాను నాతో పాటు మా బంధువుల పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఒక నాతో ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదన్నా ఉన్నా కూడా అక్కడ ములు వ్యవహారాలని వంట చేస్తాడు అవి అంతా వాళ్ళు చూసుకుంటారు సరే ఇంకా రోజు తెల్లారితే రాజకీయమే జీవితము జీవితమే రాజకీయం అయిపోయింది పబ్లికే తప్ప ప్రైవేటు వ్యవస్థ అనేది నా కోసం ఏదో అనేది ఏం లేదు ఆ స్థాయిలో కూడా సరే ఆ చిన్నతనంలో కూడా హాస్టల్లో బతికినాం ఆ తర్వాత ఉద్యమాలలో బతికినాం అప్పటి నుంచో పబ్లిక్ కోసం బతకాలనేటువంటి అవగాహన నేర్చుకున్నాం ఇక ఇది ఉండాలి అది ఉండాలి నన్ను చూస్తూనే ఉన్నారు మీరు అందరూ ప్రజలలో గౌరవం ఉండాలి ప్రజలతో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి ఏ చిన్న అవసరం ఉన్నా మన శక్తి మేరకు ఉండాలి అని ఎక్కువ చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ దృష్టి పెడతా ఉంటుంది కానీ టైం దొరకట్లేదు గతంలో ఎక్కువ పడుకునే టైంలో అయినా కనీసం చదువుకునేది డైలీ వన్ అవర్ అయినా బుక్ పట్టదు నిద్ర రాకపోయే పరిస్థితి ఉండేది బుక్ పట్టుకునేది మార్నింగ్ కంపల్సరీ పేపర్ చూసుకుంటా పేపర్స్ ఫాలో అవుతా రెగ్యులర్గా ఆ రోజు పేపర్ చూసుకోకుండా ఈరోజు మన జీవితంలో ఆ పేజ్ లేనట్టు అనిపిస్తుంది అది ఒకటి ఉంటుంది ఎలాంటి ఫుడ్ మీరు ఇష్టపడతారండి ఇది అనేది ఏం లేదండి అంటే జనరల్గా న్యాచురల్గా జనాలు పెడతా ఉంటారు తింటూ ఉంటాం ప్రత్యేకంగా ఏం లేదు ఎక్కువ గిరిజన సాంప్రదాయం సాంప్రదాయము మాది ఎక్కువ చేపలు చేపలలో కూడా ఎండబెట్టిన చేపలు అయితే ఇష్టపడతాయి ఎండబెట్టిన రొయ్యలు ఎండబెట్టిన చేపలు మటన్ కూడా ఎండబెట్టింది అయితే కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది తర్వాత ఎక్కువ మష్రూమ్స్ ఎక్కువ ఇష్టపడతాము అడవులలో దొరికితే ఈ ఈ సమ్మర్ ఈ సీజన్లో బాగానే తిన్నా నేను ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు లేకుంటే ఎవరన్నా మా వాళ్ళు అక్క దొరికినాయి అంటే తీసుకొచ్చి ఇవ్వడం అవి ఎక్కువ ఇష్టపడతాము దాని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది గోంగూర ఇట్లాంటి కొంచెం న్యాచురల్ ఫుడ్కే ఇష్టపడతాము ఎందుకంటే ఈ సిటీస్లలో వచ్చేది లేదా అట్లా కాకుండా కూరగాయలు కూడా ఇంటికానుంచి తెప్పించుకోవడము ఊళ్ళో దొరికేటి తెచ్చుకోవడము అట్లా ఇప్పుడు మా క్యాంప్ అఫ్స్లో కూడా మొత్తం ఎక్కువ కూరగాయలు పెట్టించుకున్నాము జనరల్గా అది ఏదైనా గడక గంజా ఎట్లా దొరుకుతాయి అంబలి సినిమాలు చూస్తుంటారా ఎంటర్టైన్మెంట్ అలాంటివి ఇష్టపడుతుంటారా ఎక్కువ బయటకంటే ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా మెంటల్ డిజార్డర్లు ఉన్నప్పుడు మనోళ్ళు చూపే పెడతా ఉంటారు అది కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏదైనా టైం దొరుకుతాయి ఇక్కడ కూర్చుంటాం కాబట్టి కామన్గా టీవీ సైడ్ పోతూ ఉంటుంది ఇక్కడనే కానీ అక్కడ వరంగల్ ఆ అంత అవకాశం ఉండదు పొద్దున్నక తిరిగి తిరిగి వస్తాం ఏదైనా టైం దొరికితే ఇంత రాసుకోవడమో చదువుకోవడమో మేజర్గా చేస్తూ ఉంటాం న్యూస్ కూడా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మార్నింగ్ సిక్స్ నుంచే జనాలు స్టార్ట్ అవుతూ ఉంటారు వాళ్ళని గంటలు నిలబడి నిలబెట్టడం నాకు ఇష్టం ఉండదు సీ ఎయిట్ కల్లా కిందికి పబ్లిక్లోకి వెళ్తాము ఒక్కోసారి సెవెన్కే స్టార్ట్ అవుతూ ఉంటాం బయటికి పోవాలంటే ఓ కరోనా టైంలో అయితే మూడు గంటలకు గుడ్లో వేసిపోయిన సందర్భాలున్నాయి టైమింగ్స్ని బట్టి ఆ రోజు ఉండే షెడ్యూల్ని బట్టి ఈ టైం అని ఉండదు మేజర్గా అయితే ఎయిట్ వరకు నేను రెడీ అవుతూ ఉంటా వెళ్ళిపోతుండ పేపర్ చూసుకోవడం ఫస్ట్ లేవగానే కొద్దిగా యోగా చేసుకోవడము లేదా సాయంత్రం టైంలో వాకింగ్ చేసుకుంటా యాక్చువల్గా సాయంత్రం వాకింగ్ మార్నింగ్ యోగా ఎందుకంటే మార్నింగ్ యోగా కింద పోవడము అది జనాలు అందరు వస్తూ ఉంటారు కాబట్టి మార్నింగ్ వాకింగ్ చేయలేము మార్నింగ్ ఈవినింగ్ యోగా చేయలేము కాబట్టి యోగా అనేది కొంచెము టైం కేటాయించుకున్నప్పుడు అర్రి బర్రి లేనప్పుడు మాత్రం కొద్దిసేపు యోగా చేసుకుంటా ఈవినింగ్ టైంలో కొంచెం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తాం వన్ అవర్ రాజకీయ జీవితంలో మీ ఫైనల్ గోల్ ఏంటి ఇది సాధించాలి అనే ఒక గోల్ లక్ష్యం ఏమన్నా ఉందా మీకు లక్ష్యం అంటే ఇంత అభివృద్ధి ఇంత అని ఒక దిక్కు మనం చూపిస్తున్నాం కానీ అభివృద్ధి ఛాయలేనటువంటి లేనటువంటి ఊర్లు ఇంకా ఉన్నాయి గవర్నమెంట్లు ఏదైతే బిలో పవర్టీ అనుకుని సంక్షేమ పథకాలు పెడుతున్నామో ఆ బిలో పవర్టీ ఉన్న వాళ్ళకు ఎంతవరకు మనం చేర్చగలుగుతున్నాం అది టార్గెట్ పెట్టుకోవాలని వాళ్ళ వాళ్ళను కనీసం ఎడ్యుకేషన్ హెల్త్ ఎలక్ట్రిసిటీ ఒక రోడ్డు ఒక ఇల్లు ఒక పెన్షను ఇలాంటి అరువులకు మనము రాజ్యాంగ ఫలాలు అందాల్సినటువంటి అరువులకు రాజ్యాంగ హక్కులు అందాల్సినటువంటి వర్గాలకు ఎంత చేరువలో ఉన్నాం మనం అది మనము చూడాలి కానీ మీరందరూ ఒక సొసైటీని చూసారు మేము ఈ కరోనా టైంలో మీరందరూ ఒక సొసైటీని చూపించారు మేము ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలే కాకపోతే ఆకలి అనేటువంటి వాళ్ళ దగ్గరికి మేము పోయినప్పుడు అది మా మా లోకలు మా పిల్లలు ఏదో మా సెల్లలో తీసిందో అది వాట్సాప్లలో పెట్టుకుంటారు అది అట్లా బయటకు వచ్చేసి ఆ సొసైటీని కూడా డెవలప్ చేయగలగాలి అప్పుడు మనం ఏదైనా ఓకే మనం ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో అన్ని వర్గాలు బాగున్నాయని చెప్పుకోగలుగుతాం అది లేకుంటే నేను వెయ్యి కోట్లు పెట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినా లేకుంటే ఇది ఈ ఫ్లైఓవర్ వేసినా ఆ ఫ్లై సచివాలయం కట్టినా ఇవి చరిత్రలో చూపించుకోవడానికి కాదు ప్రస ప్రజెంట్ ఉన్నటువంటి ఆకలి తీర్చడానికి నేను అదే మీ ద్వారా యాక్చువల్గా మొన్న అనుకున్నా మాకు అవకాశం ఇవ్వలేదు చిరు వ్యాపారులు ప్రైవేట్ టీచర్సు వీవీలు లేదా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు రకరకాల వాళ్ళు ఈ పాండమిక్ టైంలో ఇబ్బంది పడ్డారు ప్రజలు అలాంటి వాళ్ళని ఏరి సచివాలయం ఆపి ఫస్ట్ వాళ్ళని నిలబెట్టండి సెక్రటేరియట్ ఇప్పటికిప్పుడేం అవసరం లేదు పెద్ద పెద్ద ప్రాజెక్టు ఇప్పటికిప్పుడేం అవసరం లేదు ఫస్ట్ ప్రజలు ఆకలితో మరణించకుండా వాళ్ళకు ఉపాధి చూపించాలి వాళ్ళు ఈఎంఐలు ఆఎంఐ అవి ఇవి అన్నీ పెట్టి తెచ్చిర్రు ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితులు ఉన్నారు కరెంట్ ఈయన అంటాడు కరెంటు ఇంటి అద్దెలు కట్టద్దు అంటారు మరి ఎలక్ట్రిసిటీ బిల్ ఆపచ్చు కదా మీరు కట్టించారు కదా అదే అంట ఇంటి వాళ్ళు మాత్రం ఫ్రీ ఇవ్వాలంట ఆయన ఎక్కడో అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకొని ఉంటాడు ఇంటి వాళ్ళు అద్ద నాలుగు రోజులు ఆపగలుగుతాడు అడగకుండా కానీ కట్టకుండా ఉంటాడా మరి నువ్వు గవర్నమెంట్ కరెంట్ బిల్లు ఆపకుండా పోయినావు కదా కనీసం అవే మాఫీ చేయాలి కదా చేయలేదు సచివాలయమో లేకుండా ఇంకో ప్రాజెక్టు ఇంకోట ఇంకోట అంటున్నారు కదా అప్పులు తెచ్చి వాటికన్నా రేపు ముందు ప్రజల్ని నిలబెట్టండి ప్రజల జీవితాలు నిలబెట్టండి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపియండి వాళ్ళే జిఎస్టీ రూపంలో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ని మళ్ళీ నిలబెడతారు ఇంకో ఏడాది తర్వాత అది ఆ సబ్జెక్ట్ నోరు కట్ చేశారు ఆ నాగులు రోజు మాట్లాడిన రోజు నాగులకు నేను వాళ్ళు అర్పిస్తూ నేను యాక్చువల్గా ఈ సబ్జెక్టు మాట్లాడాలనుకున్నా ఈ చిరు వ్యాపారుల గురించి వాళ్ళు కథం కట్ మళ్ళీ ఉల్టా నన్నే ఏం మాట్లాడతాం అంటారు వీళ్ళకేమన్నా అసలు దెబ్బ కొట్టుకోవడానికి అనేక ఉన్నాయి చెప్పుకోవడానికి పబ్లిక్ మీటింగ్